భగవాన్ సత్యసాయి సేవాదళకు సంబంధించిన కొంతమంది మెంబర్స్ ప్రస్తుతం మనతో పడినారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సాయిరామ్, స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి బిహెచ్ఎల్ టౌన్షిప్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు రామ్ గోపాల్, ప్రస్తుతం కన్వీనర్గా ఉన్నాను. స్వామి నడయాడిన ప్రదేశం ఇది. బిహెచ్ఎల్కు స్వామి చాలాసార్లు వచ్చారు. 1968 to 1972 చాలాసార్లు వచ్చారు. అప్పటికి ఇంకా సమితి ఇంకా త్వరగా స్టార్ట్ అవ్వలేదు. 1972 బిహెచ్ఎల్ టౌన్షిప్లో సమితి స్టార్ట్ అయి ప్రారంభమైందండి. అప్పుడు 2002 వరకు మనకు ఈ మందిరం నిర్మాణం అవ్వలేదు. సో 1972 నుంచి 2002 వరకు మన ప్రస్తుతం పక్కన వెంకటేశ్వర మందిరంలో ఉన్న గీతా మందిరంలో రెగ్యులర్గా భజన కార్యక్రమాలు అయ్యేవి. 2002 నుంచి ఈ మందిరంలోనే లాస్ట్ 22 సంవత్సరాల నుంచి అన్ని రకాల సేవా కార్యక్రమాలు మరియు స్పిరిచువల్ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఏమిటన్నది మన సేవాదళ కన్వీనర్ ప్రవీణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం. సాయిరామ్ అండి. సాయిరామ్, సో మనకి ఈ సమితిలో 3 వింగ్స్ ఉన్నాయండి. ఒకటి సేవా వింగ్, సర్వీస్ వింగ్ ఉందండి, స్పిరిచువల్ వింగ్ ఉందండి, ఎడ్యుకేషనల్ వింగ్. సర్వీస్ వింగ్ పరంగా మనం డైలీ బ్రేక్ఫాస్ట్ సర్వీస్ దాదాపు 200 మంది పిల్లలకి ఫలహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ప్రతి మొదటి ఆదివారం నాడు 300 మందికి నారాయణ సేవ నారాయణులకి అన్నదానం ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మనకి మొదటి ఆదివారము మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన స్పిరిచువల్ విభాగంగా చూస్తుంటే మనకు ప్రతిరోజు సుప్రభాతం భజన, అది కాకుండా గురువారం ఆదివారం స్పెషల్ భజన్స్ జరుగుతుందండి. ఎడ్యుకేషన్ వింగ్లో 20 సెంటర్లో మనకి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. 14 బాలికా సెంటర్లు, 3 EHV ప్రోగ్రాంలు, 3 విద్యాజ్యోతి ప్రోగ్రామ్ జరుగుతుందండి. స్వామివారి పుట్టినరోజు వేడుకల భాగంగా మనము 7-8 రోజుల ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దీని ఇప్పటి వరకు మనకి మైలవరపు శ్రీనివాసరావు గారి ప్రవచనం జరిగిందండి. అది కాకుండా సాయి గోవింద్ సే మ్యూజికల్ కన్సర్ట్ జరిగిందండి. స్వామివారి రథోత్సవం బిహెచ్ఎల్ పూరి వీధుల్లో ఊరేగింపు జరిగిందండి. 23 నవంబర్ స్వామివారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఉదయం దాదాపు 8,000 మందికి లడ్డు పులిహోర ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా 11 గంటలకి అదే రోజున అన్న సమారాధన మహానారాయణ సేవ, దాదాపు 2,000 మందికి నారాయణ అన్నదానం ఇవ్వడం జరుగుతుంది, అన్నప్రసాదం ఇవ్వడం జరుగుతుందండి. ఆ రోజు సాయంత్రం స్పెషల్ భజనతో ఈ ప్రోగ్రాం ముగిస్తుందండి. జై సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు సత్యసాయి బాబు గురించి అని చాలామందికి కొద్ది వరకు తెలిసి ఉంటుంది. ఇక్కడ షిరిడీలో పుట్టినారు, ఆయన శివలింగాన్ని బయటకు తీస్తారని మాత్రమే తెలుసు. అంతకంటే మించి మీకు ఏమైనా తెలిసి ఉంటే దాని గురించి ఆంధ్రప్రభ ప్రేక్షకులైనా సమస్త అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పండి. స్వామివారు మానవ రూపంలో వచ్చిన భగవానుడు. శివలింగం తీయడం ఇవన్నీ కూడా ఒక ఉన్నది అని కొన్ని కార్యక్రమాలే ఖచ్చితంగా, బట్ స్వామి ఫస్ట్ నుంచి చెప్తుంది లవ్ ఆల్ సర్వ్ ఆల్, ప్రేమ సేవ భక్తి. ఈ 3 కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పాల్గొని మీకు చేతనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం చేయండి, అందరితో ప్రశాంతంగా మాట్లాడండి, ఎవరిని ద్వేషించకండి, వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేస్తూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోనండి. ఈ సాధన అన్నది ఒక సర్వీస్ అనేది ఒక గ్రేట్ సాధన కార్యక్రమం. మనం ఒకరి సర్వీస్ చేస్తున్నామంటే ముందు మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నట్టు. ఎందుకంటే ఒక సర్వీస్ చేయడం మొదలుపెట్టామంటే మనలో ఉన్న ఈగో తగ్గిపోయి మనం వేరే వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడగలం, సమాజానికి ఎలా ఉపయోగపడగలం. మనం అందరం ఒక ఉన్నత స్థితిలో ఉన్నామంటే దానికి కారణం భగవానుడు. సో ఈ మనం ఒక్కరమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతమందికి సహాయం చేయగలమో, ఎంతమందిని ముందుకు తీసుకోగలమో అన్నది ఒక్కటే స్వామి మరీ చెప్పే ప్రధాన ఉద్దేశము. స్వామివారి అవతరణ సారాంశం కూడా అదే. సాయిరామ్, మీ లైఫ్లో మీకున్న అనుబంధాన్ని బట్టి సత్యసాయి సాయిబాబాకు మీకున్న అనుబంధం ఎలాంటిది? మీ లైఫ్లో తనని ఇంతగానం సేవ చేస్తారు కదా, మీ లైఫ్లో ఎప్పుడన్నా బాబా మీతో మాట్లాడుతున్నట్టు ఇలాంటివి ఏమన్నా అనిపించిందా? స్వామివారికి మేము అంత అదృష్టం నోచుకోలేదు. స్వామివారితో ఇప్పుడు అంత దగ్గరగా మాట్లాడలేదు, బట్ మా జీవితంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఏవైతే మేము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాము అనుకున్నప్పుడు కూడా అసలు ఇవన్నీ చాలా చిన్న ప్రాబ్లమ్స్గా తోచి చాలా ఉన్నత స్థితిలో ఈరోజు ఉండటానికి కారణం కేవలం స్వామివారి దయ మాత్రమే. మేమేదో సాధించాము, ఏదో సొంతంగా చదివేసుకున్నాము, ఉద్యోగాలు వచ్చాయి అన్నది మాత్రం ఉట్టి మాట. కేవలం స్వామివారు ఎంత ఉంటూ వారి పాదాల ఎంత ఉండడం అన్న దానికి వచ్చిన ప్రతిఫలం ఇది. ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో స్వామి మమ్మల్ని అందరినీ పనిముట్టుగా వాడుకొని ఎంత చేయగలిగితే అంత చేర్చుకోవడానికే మేము అందరం ఎదురు చూస్తున్నాం. స్వామి ఈరోజు
ఇక్కడ మనకు కనపడటం లేదు అన్నది అసలు మన ఉద్దేశం కాదు. స్వామి అందరితో చెప్పింది ఏంటంటే, మీరు నేను అందరం దేవుళ్ళమే, కాకపోతే మిమ్మల్ని మీరు చూసుకోవట్లేదు. సో స్వామి మరీ మరీ చెప్పేది ఏంటంటే, మీలో మీ పక్క వారిలో ప్రతి మందిలో భగవంతుడు ఉన్నాడు, అది చూడండి, అది చూస్తే మీకు ఆటోమేటిక్గా మీ జన్మ సార్థకం అవుతుంది అంటాడు. స్వామి మాకు ఆ రకంగా చాలా అవకాశాలు ఇచ్చాడు, ఇంకా ఇలాంటి అవకాశాలు ముందు ముందు కూడా ఇస్తాడనే అనుకుంటూ స్వామివారి సేవలోనే ఈ జన్మ అంతా తరించాలని కోరుకుంటున్నాం. సాయిరామ్, మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే, సత్యసాయి సాయిబాబాకు షిరిడి సాయిబాబాకు కొంత తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటి అసలు? ఇంతకు సమస్త ప్రజలు కొంతవరకు బాబాను నమ్మితే కొంతవరకు సత్యసాయి బాబా అడుగు జాడల్లో ఎందుకు నడవట్లేదు అని చెప్పేసి అంటారు. సపరేషన్ అంటే లేదండి, ఆ అవతారంలో స్వామి షిరిడి సాయిబాబా ఉన్నారు, తర్వాత ఈ అవతారంలో ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబాగా అవతరించారు. ఇద్దరి మధ్య భేదం అంటూ ఏమి లేదు. కొంతమందికి అక్కడ పద్ధతులు నచ్చి అలా వెళ్ళిపోతున్నారు, కొంతమందికి ఈ పద్ధతులు నచ్చి అలా వెళ్తున్నారు, కానీ ఇద్దరిలో అసలు ఏ రకమైన డిఫరెన్స్ లేదు. అందుకోసం మీరు ఇక్కడ చూస్తే ఇద్దరు ఉన్నారు, ఇక్కడ షిరిడి సాయిబాబా ఉన్నారు, స్వామి ఉన్నారు, అసలు ఇద్దరు ఒకటే. ఎందుకు నచ్చట్లేదు కొంతమందికి, వీళ్ళు ఇందులోనే అందుకు వెళ్తున్నారు, అందులో ఎందుకు వెళ్తారు, ఎవరి దగ్గర కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు. కొంతమందికి మీకు ఎందుకు ఈయనే నచ్చాడు, ఎందుకు ఆయన నచ్చాలంటే ఏం లేదు, మేము ఈయన దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గరికి వెళ్తాం. అలాగే చాలామంది కూడా షిరిడి సాయిబాబాని కొలుస్తారు, ప్రశాంతి సత్యసాయిబాబాని కొలుస్తారు. స్వామి షిరిడి సాయిబాబా అవతారము ఒక టైం, ఇప్పుడు పుట్టపర్తి స్వామివారి టైం ఫ్రేమ్ వేరు. ఆ టైంకి ఆ అవతారము కరెక్ట్ అనిపించింది, స్వామివారు ఆ విధంగా వచ్చారు. స్వామివారు ఇంకోటి ఏం చెప్తారంటే, అది శివుడు అవతారం. సత్యసాయిబాబాది ఏంటంటే శివశక్తి అవతారం. ఓకే, ఆ టైంలో గింజలు వేశారు, ఇప్పుడు చెట్లుగా వచ్చాయి అన్నమాట ఇవి. ఓకే, స్వామివారు ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే అందరినీ ప్రేమతోనే డీల్ చేయమంటారు, ప్రేమతోనే మాట్లాడమంటారు, ప్రేమతోనే పని చేయమంటారు. అంతే డిఫరెన్స్ అండి, ఇంకేం లేదు. మనము భగవంతుని ఎప్పుడు మనము ఇది ఇట్లా అట్లా అని చెప్పలేము, వాళ్ళ అవతారం వాళ్ళకే తెలుసు. థ్యాంక్ యూ అండి, మంచి సందేశాన్ని ఇచ్చారు. భక్తులందరికీ కూడా ఇదే విన్నపం, ఈ 99వ జన్మదిన సందర్భంగా ఈ వారం రోజులు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఈ మందిరంలో రెగ్యులర్గా ప్రతి గురువారం ఆదివారం భజన్స్ అవుతాయి, అలాగే చాలా సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఇది బీహెచ్ఎల్ టౌన్షిప్, ఎగ్జాక్ట్లీ లింగంపల్లి బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్స్ లోపల బీహెచ్ఎల్ క్యాంపస్లో ఉందండి. వీలైనంత మంది డివోటీస్, సేవాదళ సభ్యులు మరియు పురుషులు మహిళలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరంకి రెగ్యులర్గా వస్తూ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని రకాలుగా స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుతున్నాం. సాయిరామ్. शेरा वाली मां साची जो तो वाली माता तेरी जय जय का कौन है राजा कौन भिखारी एक बराबर तेरे सारे पुजारी तूने सबको दर्शन देके तूने सबको दर्शन देके अपने गले लगाया शेरा वालिए तूने मुझे बुलाया शेरा वालिए ओ मैं आया शेरा वालिए तूने मुझे बुलाया शेरा वालिए ओ जोता वालिए पहाड़ा वालिए
ओ मेहरा वालिए तूने मुझे बुलाया शेरा वालिए मैं आया शेरा वालिए ओ प्रेम से बोलो माता दी सारे बोलो माता दी अरे आते बोलो जाते बोलो माता दी कष्ट निवारे माता दी पार उतारे माता दी मेरी माँ भोली माता दी भर दे जोली माता दी ओ जोड़े दर्पण माता जय जय माता दी 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 अरे प्रेम से बोलो माता दी सारे बोलो माता अरे आते बोलो माता दी बोलो माता दी कष्ट निवारे माता दी पार उतारे माता दी मेरी माँ भोली माता दी बंधे जोली माता ओ जोड़े दर्पण माता बांधे दे दर्शन जय माता दी 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 तूने मुझे बुलाया शेरा वालिए Oh.